హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ అండ్ మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్కారం సార్. చంద్రబాబు నాయుడు గారు అండ్ రేవంత్ రెడ్డి గారు నిన్న భేటీ అవ్వడం మనం చూసాం సార్. అంటే విభజన సమయంలో ఉన్న ఉమ్మడి సమస్యల పరిష్కారానికని వాళ్ళు చెప్పడం చూసాం. మరి భేటీ తర్వాత వాళ్ళు ఎటువంటి అంశాలు అయితే అంటే ప్రెస్ ద్వారా బయట పెట్టలేదు, మరి ఏ సమస్యల మీద వీళ్ళు డిస్కస్ చేశారు, అసలు ఏం జరిగింది, వీటి భేటీ యొక్క ప్రధాన ఉద్దేశం అంశాలు ఏంటి సార్? అంటే ఈ కొన్ని సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. ఓకే. తెలంగాణ రాష్ట్రం మధ్య, ఆంధ్రప్రదేశ్ మధ్య, వాటి పరిష్కారం కోసమని ఆయన ఇనిషియేటివ్ తీసుకొని లెటర్ రాశారు. ఓకే. ఆ లెటర్ మీద కలుద్దామన్నారు, కలిశారు కూడా. మొన్న కలిసినప్పుడు ముఖ్యమంత్రులు ఇద్దరు, చీఫ్ సెక్రటరీలో ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం చీఫ్ సెక్రటరీలో కొందరు కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు ఒక ముగ్గురు, ముఖ్య కార్యదర్శులు అక్కడ, ఇక్కడ ముగ్గురు ముఖ్య కార్యదర్శులు. వారి సమావేశంలో కొన్ని సమస్యలు ఆఫీసర్స్ డిస్కస్ చేశారు. ఓకే. అందులో కొన్ని ముఖ్యమైన ఏమిటానంటే, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి విద్యుత్ బకాయిలు రావాలని, తర్వాత హైదరాబాద్లో ఉన్న ఉమ్మడి ఆస్తులు, 9th షెడ్యూల్లో ఉన్న ఉమ్మడి ఆస్తుల బాగా పరిష్కారాలు, ఢిల్లీలో ఉండే ఏపీ భవన్ సమస్య పరిష్కారము, అటువంటి కొన్ని సమస్యలు. తెలంగాణకు సంబంధించిన అధికారులు అయితే వాళ్ళు కూడా కొన్ని దెబ్బతారు. అది ఏమిటంటే, టీటీడీలో మాకు భాగం కావాలనేది ఒకటి, 4 గ్రామాలు కలపాలని, 7 మండలాలు సమస్య, తర్వాత అక్కడ ఆంధ్రాలో ఉన్న ఉమ్మడి ఆస్తుల గురించి వాళ్ళు లేవనెత్తారు. వాళ్ళ వాదపు వాదాలు విన్న తర్వాత ముఖ్యమంత్రులు ఇద్దరు జోక్యం చేసుకుని, మీరు వాదించుకోవాల్సిన అవసరం లేదులే, ఈ సమస్యల గురించి పరిష్కారం కోసమే మనం సమావేశం అవుతాం అనేది, ఇది మొదటి సమావేశము అని ఆ వాదోపవాదాల మధ్య దాదాపు వాళ్ళు గుర్తించిన 70 సమస్యలు ఉన్నాయి ఆ రాష్ట్రం మధ్య ఈ రాష్ట్రం మధ్య. ఆ 70 సమస్యల్లో 50 సమస్యలను తీసుకొని ఆయా అధికారుల సమావేశానికి, అంటే అటు సైడ్ చీఫ్ సెక్రటరీ, ఒక 2-3 సెక్రటరీలు, ఇటు సైడ్ చీఫ్ సెక్రటరీ, 2-3 సెక్రటరీలు కలిసి మీరు చర్చించుకొని వాదులాడుకోవాల్సిన అవసరం లేదు, చర్చించుకొని పరిష్కారం ఏ దిశగా ఆలోచన చేయండి అని వారికి. తర్వాత ఒక 20 సమస్యలు ఇటు సైడ్ ఈ రాష్ట్రం నుంచి 3 మంత్రులు, ఆ రాష్ట్రం నుంచి 3 మంత్రులను కమిటీగా వేసి వాళ్ళ 20 సమస్యల మీద వాళ్ళు చర్చించుకొని పరిష్కార మార్గాలు వెతకాలన్నారు. వాళ్ళు పరిష్కార మార్గాలు వెతికి పరిష్కారమైన సమస్యలు ముఖ్యమంత్రుల దృష్టికి పోతాయి. ఇక్కడ పరిష్కారం కాని సమస్యలు ఉంటాయి కదా, ముఖ్యమంత్రులు చర్చించుకొని వీళ్ళు ఎన్ని సర్దుబాటు చేసుకున్న దానికి అంగీకరించుకున్నారు. పరిష్కారం కాకుండా కొన్ని సమస్యలు ఉంటాయి ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా. అటువంటివి ఏమైనా కొన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోదాము. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి నా ఎన్డీఏలో ఉన్నాను కాబట్టి, నాకు వారితో పరిచయం ఉంది కాబట్టి నేను తీసుకెళ్తానని ఆయన ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించినారని, దానికి రేవంత్ రెడ్డి గారు కూడా అంగీకరించినారు అనేది ఇన్ జనరల్ సమాచారం. ఓకే. 50 సమస్యలు అనేటివి వాళ్ళ అజెండాలో ఉండేటివి, 20 70 మొత్తం తెలియవు కానీ 70 అయితే వాళ్ళు ప్రతిపాదించుకున్నారు. ఈ ఈ సమస్యల్లో ఉండేది ఏమిట్లానంటే, రాయలసీమ విభజన చట్టంలోనే రాయలసీమ కన్యాయం జరిగింది అనేది రాయలసీమ వాదుల సమస్య. ఓకే. రాయలసీమ వాదులు మాకు అన్యాయం జరిగింది, విభజన వల్ల మాకు న్యాయం జరగలేదని. సరే, అటు తర్వాత ఆయన అమరావతి క్యాపిటల్ను యూనిడెటల్గా డిక్లేర్ చేయడం, అదొక వివాదాస్పద అంశమైంది. ఏమంటే, ఎవరిని అడగకుండా శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టుకు అంశాలను ఆధారం చేసుకోకుండా సొంత నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసుకొని
అమరావతిలో క్యాపిటల్ పెట్టి రాయలసీమకు అన్యాయం జరిగిందని వారి మీద ఒక విమర్శ ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద. జగన్మోహన్ రెడ్డి కూడా మూడు రాజధానులని ప్రస్తావించినప్పుడు ఈ మూడు రాజధానులు కూడా లో కూడా లెజిస్లేటివ్ క్యాపిటల్ ఏమో అమరావతిలో, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వైజాగ్లో, రెండు బెంచీలు ఉన్న హైకోర్టు మాత్రం కర్నూలులో పెడతాను, న్యాయ రాజధాని దాన్ని ముద్దు పేరు పెట్టినారు. అంటే ఇద్దరు రాయలసీమకు సంబంధించిన ముఖ్యమంత్రులే. జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా నుంచి వచ్చినారు, ఆయన చిత్తూరు జిల్లా నుంచి. కానీ రాయలసీమకు న్యాయం జరిగే విషయం గురించి వాళ్ళు ఏం ఆలోచన చేయటంలా, ఏది నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో అయితేనేమి ఆయన కూడా ఏమి చేయలేదు. తర్వాత ఈయన వచ్చినాక చేసిన కార్యక్రమం గన్న కార్యక్రమం ఒకటే ఒకటి ఏమిటంటే, సర్వరాయ సాగర్ అనేది, ఆ సర్వరాయ సాగర్ నుంచి తన భారతీయ సిమెంట్కి ఒక పైప్ లైన్ వేసుకుని నీళ్ళు ఎత్తిపోయినారు. తన మామగారు ఎమ్మెల్యేగా ఉండి ఒక 400 ఎకరాల చేపల చెరువులు నిర్మించుకొని ఆ నీటిని వాడుకుంటున్నారు. అంతకుమించి కనీసం పంట కాలువలు తీసి పొలాలకు నీళ్ళు ఇస్తామనేది కూడా వామకొండ సాగర్ కింద ఎత్తినేమి సర్వరాయ ఆలోచన చేసింది తెలియదు. ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులకు కష్టపడిన వారికి మేలు జరుగుతాయి ఆ ప్రాజెక్టులో కాలువలు తీస్తే, అటువంటి తీయటం లేదు. ప్రాజెక్టుల పనులు కూడా ఏం జరగటం లేదు. ఇటువంటివన్నీ ఏదో ఎత్తిపోతలు పట్టుకొని పెట్టినది, అది ఇప్పుడు అవసరమా? ఆయన 854 ఉంటే నీళ్ళు వస్తాయి, రానప్పుడు వాళ్ళు ఎవరో కింద పెట్టినారని ఇది ఒకటి పెట్టి కాంట్రాక్టర్లకు బెనిఫిట్ పొందే స్కీమ్ చేస్తున్నారు. కానీ రాయలసీమకు మేలు జరిగేటి ఈయన చేయలేదు, ఆయన చేయలేదు. ఇప్పుడు ఈ వివాదంలో కూడా, ఈ సమస్యల పరిష్కారంలో కూడా రాయలసీమకు ఒరిగేది ఏం లేదు. ఒరిగేది లేదు కాబట్టి ఇంకా నష్టం జరిగేది. ఒక కార్యక్రమం పెట్టారు ఏమని, టీటీడీలో మాకు భాగం కావాలని. టీటీడీలో భాగం కావాలని అడిగితే నేనంటాను, ఒక సూచన చేస్తాను, మరి ఏమనుకుంటారో తెలంగాణ ముఖ్యమంత్రి గారు కానీ ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ, ఎందుకు టీటీడీ ఒకటే భాగం కోరుకోవడం ఎందుకు? రాయలసీమ అంతా కలుపుకొని మేమంతరం ఒప్పుకుంటాం, రాయలసీమ వాళ్ళమంతా ఒప్పుకుంటాం, రాయలసీమను తెలంగాణలో కలిపేదానికి ఒప్పుకుంటాం. మేము ముందు కూడా విభజన చట్టం అప్పుడు కూడా తెలంగాణ రాయలసీమ ప్రాంతాన్ని తెలంగాణలో పెట్టండి, లేకుంటే ప్రత్యేక రాష్ట్రం ఇవ్వండి అని అడిగినాం. తెలంగాణలో అయినా కలపండి, లేదంటే మాకు సపరేట్ స్టేట్ ఇవ్వండి, ఆంధ్రతో కలపద్దని అడిగినాం. ఇప్పుడు కూడా నేను చెప్పేది అదే, ఒక తిరుపతి ఒకటి అడగడం ఎందుకు? మొత్తం తెలంగాణలోకి రాయలసీమ ప్రాంతాన్ని కలుపుకుంటే సంతోషించుతాం కదా, తిరుపతి మొత్తం వస్తుంది కదా అంట. మరి అంటే ఆ విషయానికి వచ్చేసరికి మళ్ళా నాయకులు ఇద్దరు కనపడతారేమో. అక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరితోనే మేము రాయలసీమ కూలిపోయి, వీళ్ళు రాయలసీమకు చేసింది ఏమీ లేదు. అందులో ఇప్పుడు వాళ్ళు సుహృదావతానులు మాట్లాడడం మంచిదే, పరిష్కారం చేసుకోవడం మంచిదే, కాదని లేము. రాయలసీమకు ఒరిగేదేముంది అని అంటున్నాను. ఓకే సార్, మీరెందుకు రాయలసీమ అని అంటే తెలంగాణలో కలపాలని అప్పుడు అనుకున్నారు సార్? ఏంటి రీజన్? ఎందుకంటే జల వివాదాలు లేకుండా పోతాయి, కల్చర్ కూడా ఒకటిగా ఉంటుంది. మాకు హైదరాబాద్ రాజధానికి అన్ని జిల్లాల నుంచి వచ్చేదానికి సౌకర్యాలు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, రైల్వేలు ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, విమాన సౌకర్యాలు ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. దానివల్ల మీకు కూడా ఇప్పుడు పోర్ట్ కావాలని అడుగుతున్నారు, అది కూడా ఒక అంశం. తెలంగాణ వాళ్ళు మాకు పోర్ట్ ఒకటి కావాలా అని. ఇప్పుడు రాయలసీమ ప్రాంతాన్ని కలుపుకుంటే పోర్టు కూడా వస్తాయి కదా. ఓకే సార్, ఇప్పుడు టీటీడీలో ఆదాయము, అలాగే 7 మండలాలు ఇంట్లో కలపడం అనేది ఇవి పరిష్కారం అయ్యేటివే అంటే పరిష్కారం అవుతాయంటారు సార్? దీనిపై ఇప్పుడు వైఎస్సీపీ కూడా విమర్శలు అయితే చేయడం చూస్తున్నాం. అంబటి రాంబాబు గారు ట్వీట్ చేశారు, మాజీ ఎంపీ భరత్ ట్వీట్ చేశారు. ఇవి వాళ్ళు చేసేది నేనేం పెద్ద పట్టించుకోను, కానీ ఈ 7 మండలాలది 4 గ్రామాలది అది సమస్య వేరే అనుకో, పోలవరం ముంపు అవి ఏవో సమస్యలు ఉన్నాయి. కానీ టీటీడీకి వాళ్ళకు సంబంధమే లేదు కదా, అది మొత్తం భక్తులంతా తెలంగాణ నుంచో ఆంధ్ర నుంచో ప్రభుత్వ ఆదాయం నుంచో పెట్టుబడులు పెట్టలే. అది ఇప్పుడు కృష్ణదేవరాయల సంస్థానంలో ఆ కాలంలో నిర్మించిన దేవాలయం అది. సరే, దానికి ఆదాయం వచ్చేది తమిళనాడు నుంచి వస్తుంది, బాంబే నుంచి వస్తుంది, తెలంగాణ నుంచి వస్తుంది, ఆంధ్ర నుంచి వస్తుంది, అన్ని చోట్ల నుంచి వస్తుంది. అది దేవునికి సౌకర్యార్థం ఉంచినారు, దేవుడి కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్నారు. ఉమ్మడి ప్రభుత్వాల
ప్రజలు ట్యాక్స్ కట్టి రెవెన్యూ వచ్చి ఉమ్మడి రాష్ట్రం నుంచి ఖర్చు పెట్టింటే అది వేరు సమస్య. ప్రభుత్వం ఖర్చు ఏమి ఇవ్వలేదు కదా, లేనప్పుడు బాగా పెట్టి అడుగుతారు, అడిగేదానికి లేదు కదా.